ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ సాయినాథాయ నమః సాయి బంధువులారా ఈ రోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైన లీల సాక్షాత్తు ఆత్మీయ అవధూతులతో కూడినటువంటి ఒక అనుబంధాన్ని ఒక చమత్కారాన్ని మీతో పాలు పంచుకునే అవకాశం కల్పించాము ఈ సాక్షాత్తు దత్తాత్రుడి అనుగ్రహం బాబా కృప ప్రధానంగా బాబావారిని నేను 30 సంవత్సరాల నుంచి కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా నాకు సంతృప్తి అయినట్టు బాబాతో ప్రత్యక్ష దర్శనం ఆయనతో కలిసి సాంగత్యం చేయలేకపోయినటువంటి చాలా తీవ్రమైన నిరాశ ఆవేదన ఉండేది. ఈ క్రమంలో బాబావారిని ఎడుకున్నాను. ఆయన నా మొరాలకించి నాకు ప్రత్యక్షంగా ఆయనతో సమానమైనటువంటి అవధూతల్ని మహాపురుషుల్ని సాధు పుంగవుల్ని ఇటువంటి ఎందరో వారిని పరిచయం చేశారు, ప్రత్యక్ష దర్శనం కల్పించారు, అనుగ్రహించారు. ఈ క్రమంలో ఒక ఆత్మీయమైనటువంటి అవధూత పరిచయం నాకు ఏర్పడింది. ఆ లీల మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది సాక్షాత్తు 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ పరిచయం అవధూత. ప్రధానంగా గుంటూరు నగరంలో, మరి గుంటూరు నగరంలో ప్రధానంగా ఆరగ్రహారం సెంటర్లో నలచెరువ ప్రాంతంలో శ్రీరామనామక్షేత్రం అని చెప్పేసి ఒక ప్రసిద్ధి పుణ్యస్థలం ఉంది. రామనామక్షేత్రం అంటే అనుక్షణం రాముని యొక్క స్మరణ, రాముని యొక్క భజన జరుగుతున్నటువంటి క్షేత్రం. రామనామక్షేత్రానికి అత్యంత విలువైన ప్రాశస్తమైనటువంటి చరిత్ర ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఆ యొక్క రామనామ స్తూపంతో విరాజిల్లుతుంది. అక్కడ దాదాపు చాలా ఎకరాల స్థలంలో రాముని యొక్క మందిరము, రాముని చిత్రపటాలు, తర్వాత కోనేరు, రామనామ స్తూపము, శ్రీరాముడు చెందినటువంటి పటాలు, ఆయన విగ్రహాలు ఇవన్నీ కూడా అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కువగా 85 సంవత్సరాల నుంచి ఆగకుండా నిరంతరంగా రామనామస్మరణ అక్కడ చేయడం అనేది చాలా గొప్ప విశేషము. తర్వాత కొన్ని 1000 కోట్లతో రాసినటువంటి రామకోటి లిఖిత యజ్ఞంలో అవన్నీ కూడా నిక్షిప్తం చేసి రామనామ స్తూపాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి అక్కడ కొలుబోయి ఉన్నాడు. ఎవరైనా కోరికలు సంకల్పాలతో కనుక స్వామివారిని కనుక మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆ కోరికలు ఎన్నో కూడా నెరవేర్చారు. చాలామంది అనేక రకాలైన బాధలతో అక్కడకు వస్తే, అనారోగ్య బాధలతోనూ, తర్వాత అనేక రకాలైనటువంటి వివాహ వయ తర్వాత ఉద్యోగ చాలా సమస్యలతో వస్తే స్వామివారు ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చారు. దానికి ప్రధానమైనటువంటి ఇది మామూలుగా వ్యవస్థాపకులు రాగం ఆంజనేయులు గారని చెప్పేసి ఆయన రామభక్తుడు. నిరంతరం చిన్న బాల్యం నుంచే రాములు వారిని ఆయన ఆరాధిస్తూ రాములు వారి నామస్మరణ చేస్తూ ఉన్నారు. తర్వాత రామచంద్రమూర్తి చిన్నప్పుడే ఆయనకి ఒక మట్టిలో విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని తెచ్చుకొని ఇది రాముడు అని చెప్పేసి అన్నాడు. ఇది రాముడు కాదు, ఇదేదో పాత విగ్రహం అనే వాళ్ళు చుట్టుపక్కల వారు అన్నప్పటికీ కూడా ఇది రాములు వారి విగ్రహం అని ఆ విగ్రహం తీసుకొస్తే తన ఇంట్లో ఒక చోట ఒక చెట్టు కింద పెట్టి స్వామివారికి ఒక చిన్న చెక్కల్లాగా పెట్టి అది మందిరంలాగా అనుకుని రాముణ్ణి అట్లా కొలుచుకునేవాడు. ఏదన్నా వర్షము ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు గబక్కనే మేలుకొని నా రాముడు తడిచిపోతున్నాడని గబగబా వచ్చి ఆ బయట చెట్టు కింద ఉన్నటువంటి ఆ రాముణ్ణి తెచ్చి రాముల వారి పైన పడినటువంటి వర్షాన్ని టవల్తో తుడిసి అంత ప్రేమగా చూసుకునేవాడు. ఆ రాముణ్ణి ఆ బొమ్మని చెక్క బొమ్మలతో కూడినటువంటి ఒక బలలాగా బండిలాగా తయారు చేసి ఆ రాముణ్ణి పెట్టి ఆ వీధిలో ఆ పిల్లలతో ఆడుకునేవాడు రాముణ్ణి. ఆ విధంగా చిన్న బాల్యం నుంచే రామనామస్మరణ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ఇంకొక అద్భుతం ఏంటంటే బాల్యంలో అతను తక్కువ వయసులో జన్మించాడు. అంటే వయసు తక్కువలో జన్మించడం వల్ల అతను బతకడం చాలా కష్టమని డాక్టర్లు అన్నారు. అయినా కూడా రాముని అనుగ్రహంతో ఆయన వారి అమ్మగారు రామారావు భక్తులు ఆ రాముణ్ణి స్మరిస్తూ ఉండటం వల్ల ఆ యొక్క విపక్తి కూడా తప్పిపోయింది. ఎప్పుడైతే ఆవిడ రామనామస్మరణం చేస్తూ ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఏడుస్తూ ఉన్నప్పుడు బాగా ఆ రామనామం చేయగానే ఏడుపు ఆపేసేవాడు. తిరిగి మళ్ళీ ఈ రామనామం ఎప్పుడైతే ఆపేసాడో మళ్ళీ ఏడుపు మొదలుపెట్టేవాడు. రామనామం ఎప్పుడు చేస్తారో ఎమ్మటే మళ్ళీ ఏడుపు ఆపేసేవాడు. అంటే రామనామం గనక చేయకపోతే ఏడుస్తూ ఉండేవాడు, రామనామం గనక ఆమె స్మరిస్తే ఎమ్మటే ఆపేసేవాడు. ఈ విధమైన చమత్కారం ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది చూశారు. ఏంటి ఈ బాబు చిన్న వయసులో మీరు రాముని స్మరిస్తేనేమో ఏడుపు ఆపేస్తున్నాడు, ఒకళ్ళు స్మరించలేదనుకో గొక్క పెట్టి ఏడుస్తున్నాడు ఈ పిల్లాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని. బాల్యంలోనే రాముని యొక్క కరుణ, రాముని యొక్క కారణ జన్మకుడు ఈ యొక్క రాఘవ ఆంజనేయులు గారు. ఆయన అనుగ్రహంతోనే మరి రాముని యొక్క కృపతోనే అన్ని ఎకరాల్లో మరి రామనామక్షేత్రం రాముని యొక్క కలియుగ
వైకుంఠం అక్కడే ప్రత్యక్షమైంది. అక్కడ ఎంతో చాలా ప్రసిద్ధి చెందినటువంటి సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర మందిరం అక్కడ దర్శనమిస్తూ ఉంది. అక్కడ రామనామ స్తూపం ఉంది. అక్కడ శ్రీరాముడితో కూడినటువంటి శ్రీరామ అనే కూడుతోటువంటి అక్షరాలతో కూడినటువంటి హనుమంతుడు రాముడు విగ్రహాలు అవన్నీ కూడా చిత్రలోపంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రాముని యొక్క ఆ యొక్క స్తూపాలు అవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా రామనామ ఉత్సవాలు చాలా అద్భుతంగా చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. రామనామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. రామునికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సుమారు 25 సంవత్సరాల క్రితం నేను నా భార్య ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక మాసాన్ని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా ఈ నెల రోజులు చేసేవాళ్ళం. ప్రాతకాలాన్ని ఉదయాన్నే లేచి మరి ఉదయాన్నే 3:30 గంటలకు లేచి సార సంధ్యాలు అర్పించుకొని దగ్గరగా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి దీపారాధన చేసి అక్కడ నివేదన పెట్టి శివానుగ్రహం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కార్తీక మాసాన్ని చాలా భక్తిపూర్వకంగా ఇష్టపూర్వకంగా దైవపూర్వకంగా మేము నిర్వర్తించేవాళ్ళం. ఈ క్రమంలో 30 రోజులు కార్తీక మాసం అయిపోయినాక చివరగా ఒత్తిడి వదులుతారు పోలి స్వర్గం అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా దగ్గరలో ఉన్నటువంటి కృష్ణానదో ఎక్కడో దగ్గర నదో సముద్రంలో వదిలిపెట్టడం అనేది ఆనవాయితీ. ఈ క్రమంలో నేను నా శ్రీమతి రామనామ క్షేత్రంలో పెద్ద కోనేరు పెద్ద చెరువు ఉందండి, అక్కడ మీరు అందరూ కూడా వదులుకోవచ్చు. మీరు ఎక్కడో విజయవాడ అంత దూరం పోనవసరం, అమరావతి దగ్గర ఉన్నటువంటి కృష్ణానది అంత దూరం వెళ్ళక్కర్లేదని ఎవరో సలహా ఇస్తే ఒకరోజు నేను నా భార్య కలిసి తెల్లవారుజామున 4 గంటలకే ప్రయాణమయ్యి చక్కగా స్నానం చేసి ఈ యొక్క ఒత్తుల్ని వదలడానికి అంటే కార్తీక మాసం మొత్తం కూడా పూర్తి చేసుకొని చివరి రోజు పోలీస్ వర్గానికి వెళ్తుందనే జ్ఞాపకానికి ఆ ఒత్తులు అరటి తొప్పల్లో ఆ యొక్క నెయ్యితో కూడినటువంటి ఒత్తుల్ని అక్కడ దాని మీద పెట్టి పసుపు కుంకుమ చల్లి అమ్మవారిని ఆ పోలిని చాలా భక్తిపూర్వకంగా సాగరంపినటువంటి కార్యక్రమం. తెల్లవారుజామున మేము 4 గంటలకు బయలుదేరితే 4:30 కల్లా అక్కడ రామనామ క్షేత్రంలో వెళ్ళినాం. లోపల అప్పటికే చాలా 100,000 మంది వచ్చి రద్దీగా ఉంది, చాలా నిండిపోయింది. ఆ చీకట్లో కొంచెం లైట్లు కూడా పెద్దగా లేవు. అక్కడ పక్కనే ఉన్నటువంటి పెద్ద చెరువు కోనేరు అక్కడ ఉంది. ఆ కోనేరులో ఈ పోలి ఈ యొక్క అరటి తొప్పలో ఒత్తిని వదిలే క్రమంలో బాగా ఆ చెట్టు ఆ కోనేరు చుట్టూ గట్టు చుట్టూ కూడా బాగా పాచి పేరుకొని ఉండింది. తర్వాత నీళ్లు నిలవటం వల్ల ఆ ఇంత పాచి పేరుకోవడం వల్ల అడుగేస్తే జారిపోతూ ఉంది. ఈ క్రమంలో నా భార్య ఆ దొప్పి వదిలే క్రమంలో గబక్కనే కాలు జారి ఆ కోనేరులోకి జారిపోయింది. ఇక ఆ కోనేరు చాలా లోతుగా ఉంది. లోపలికి పోతే ఇక కష్టమే, మళ్ళీ బ్రతికే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే అది చాలా ప్రాచీరమైంది, చాలా పాచిపెట్టి చాలా ఇదిగా ఉంది, చాలా నీళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఒక్కసారి ప్రాణం అర్థం కాలేదు. తర్వాత ఒక్క నిమిషం ఊపిరాడక ఎమ్మటే రాముణ్ణి స్మరించుకుంటూ గబక్కనే ఆవిడ చెయ్యి పట్టుకున్నాను. చెయ్యి పట్టుకోగానే ఆ కాలు జరిగేది కాస్త కొద్దిగా ఆగిపోయింది. గబక్కనే చెయ్యి పెట్టుకుని లాగి ఆ క్షేత్రం నుంచి బయటపడి ఆ ఒత్తి ఆవిడ వదిలేటువంటి ఒత్తి మాత్రం చాలా దీప్యమానంగా ఎలుగుతా చక్కగా ఆ యొక్క రామనామ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ కోనేరులో చక్కగా ప్రవహించింది. రాముణ్ణి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. ఎందుకంటే ఈ గండం గట్టెక్కింది, ఈ రామచంద్రమూర్తి దయా అనుగ్రహంతో, లేకపోతే ఒక నిమిషంలో అమ్మో ఏమైపోయేదని చెప్పేసి చాలా ఆశ్చర్యం కంగారు వేసింది. సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తికి అక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన తన భక్తుల్ని తనే రక్షిస్తాడన్నటువంటి ఈ విషయం నాకు నిదర్శనం జరిగింది. స్వామివారిని దర్శించుకొని తిరిగి దక్షిణ అది ఇచ్చి బ్రాహ్మణుడికి ఈ వచ్చేటటువంటి క్రమంలో అనుకోకుండా రామనామక్షేత్రం బయటికి వెళ్ళే క్రమంలో ఒక అతను గబగబా నల్లటి గుడ్డలు పాతయి కట్టుకొని లింగి కట్టుకొని ఒక గడ్డం పెరిగినటువంటి ఒక ముసలి అతను ఒక అవధూతన పోలిన వచ్చేసి రామచంద్ర నాకు దక్షిణ ఇవ్వా అని చెప్పేసి మా ఎదుటి తటస్థపడ్డాడు. నేను ఆశ్చర్యపోయాను. నేను నా భార్య ఏంటి అలా చూస్తావు, మామూలుగా రామచంద్రమూర్తికి నువ్వు దక్షిణ ఇవ్వాలి కదా, గండం గడిచింది కదా, ఇవ్వు దక్షిణ అని చెప్పేసి ఆయన అవధూత మమ్మల్ని అడగటం. నిజంగా అవధూత అక్కడ దర్శనం అవ్వడం, ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో అర్థం కాలేదు, ఒక క్షణంలో రావడం, తర్వాత మమ్మల్ని దర్శనం రామచంద్రమూర్తిని ప్రస్తావించడం, దక్షిణ అడగటం కూడా ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే జేబులో నుంచి
నా దగ్గర ఉన్నటువంటి ఒక 50 రూపాయల నోటు చిల్లర అవి తీసి స్వామివారికి దక్షిణించి రెండు అరటిపళ్ళు ఇచ్చి నమస్కరించుకున్నాము. స్వామి ఎమ్మటే అవి తీసుకొని చేతి మీద నాకు నా శ్రీమతిని ఆశీర్వదించి నవ్వుతూ ఉన్నాడు. ఈ ఒక్క నిమిషం ఆశీర్వదించాడు. నేను ఇటు తిరిగేలోపు మళ్ళీ ఆ స్వామి నాకు కనిపించకుండా అదృశ్యమైపోయాడు. మళ్ళీ ఆ స్వామి గురించి ఎదిగితే అవధూత గురించి ఎక్కడా కూడా కనిపించలేదు. నేను అనుకున్నాను రామచంద్ర అవధూత సాక్షాత్తు రాముడే అవధూతగా అవతరించి ఆయన రూపంలో అవతరించి మాకు అనుగ్రహం ఇచ్చాడు, నేను మిమ్మల్ని రక్షించాననేటువంటి నిదర్శనం అక్కడ చూపించారేమో అనేటువంటి ఆ యొక్క లీలా జ్ఞాపకం నాకు స్మరణకు వచ్చింది. ఇది సాక్షాత్తు రామచంద్రమూర్తి తన భక్తుల్ని తను రక్షిస్తాడు అని చెప్పేసి అన్నదానికి నిదర్శనం. రామచంద్రమూర్తి అవధూత రూపంలో ప్రత్యక్ష దర్శనం జరిగింది. ఇది నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి అనుభూతి లీల. ఈ లీలని మీతో పాల్పంచుకునే భాగ్యం కల్పించినందుకు ఆ దత్తాత్రేయుడికి, సాయిబాబాకి, తర్వాత రామచంద్ర అవధూత బాబా వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినం భవంతు. ఓం శ్రీ సాయిరామ్.